ఖచ్చితంగా కొట్టొచ్చినట్టు మహిళల దగ్గర నుండి తెలుగుదేశంకి సంపూర్ణ మద్దతు లభించిందనేది నా అబ్జర్వేషన్. సంపూర్ణ మద్దతు, మెజారిటీ. ఈ యువకుల్లో కొంత పవన్ కళ్యాణ్ వైపు, కొంత జగన్ వైపు కనిపించింది నా అబ్జర్వేషన్లు. మరి 18 to 30 ఇయర్స్ లోపు ఉన్నటువంటి వాళ్ళు మెజారిటీ, పవన్ కళ్యాణ్ వైపు జగన్ వైపు కనిపించారు. సో మరలా 40 to 75-80 జెంట్స్లో స్ప్లిట్ కనిపించింది. ఎక్కువ మంది మెజారిటీ తెలుగుదేశం వైపు, కొంతమంది వైఎస్ఆర్సిపికి, జగన్కి ఒక అవకాశం ఇవ్వాలనే భావన వాళ్ళలో కనిపించింది. ఎందుకు ఇవ్వాలనుకున్నారో వాళ్ళు చెప్పాలి. నా ఈ అబ్జర్వేషన్లో ఖచ్చితంగా 23వ తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత నాకేమైనా, ఎప్పుడు మాట్లాడినా నా దగ్గర సర్వే రిపోర్ట్లు ఏమి ఉండవు. 95% ఎప్పుడు నేను చెప్పింది జరుగుతూనే ఉన్నా గత 10 ఏళ్ళుగా. సో ఈ ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరొకసారి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారని నాకు అనిపించింది. సో దానికి అనేక కారణాలు విజ్ఞప్తితో ఆలోచించారు. నేను కూడా 4-5 సందర్భాల్లో మాట్లాడాను, మీ వరకు రాలేదు. ఎలక్షన్లో ఏదో మారుమూల గ్రామంలో జరుగుతుంది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు పార్లమెంట్లో నేను ప్రత్యక్ష సాక్షిని. ఎంత అధ్వాన్నంగా, ఎంత అన్యాయంగా రాజకీయ లబ్ధి కోసం తెలుగు ప్రజల్ని విడగొట్టినటువంటి సంఘటన ఇంకా నా మదిలోంచి చెరిగిపోలేదు. ఎప్పుడొచ్చినా ఇది నేను ప్రస్తావిస్తూనే ఉంటాను, బహుశా జీవితాంతం ఇది ప్రస్తావిస్తానేమో. నేను ఒక 50-60 ఏళ్ళు కష్టపడి సంపాదించుకున్నటువంటి, నిర్మించుకున్నటువంటి హైదరాబాదు, ఈ తెలుగువారు అందరి తాలూకా కంట్రిబ్యూషన్ ఆ రాజధానిలో ఉంది. అన్ని రాజధానులలాగే ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ రాజధాని గురించి భారతదేశంలో ఒక 3-4 రాజధానుల్లో హైదరాబాద్ కూడా ఒకటి.